నమస్కారం. ఈరోజు నేను కీమా బిర్యానీ చేస్తున్న బాస్మతి రైస్తో మటన్ కీమాతో అన్నమాట. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక గంట నూనె వేసుకొని అందులో షాజీరా కొంచెం వేసుకున్నాము, కొంచెం కసూరి మేతి, కొత్తిమీర, పుదీనా ఏమున్నా అవన్నీ వేసుకోండి. అవన్నీ కొంచెం మంచి వాసన వచ్చేంత వరకు వేపుకుంటూ ఉండండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయలు రెండు పొడవుగా కోసుకొని వాటిని వేసుకోండి. వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు, బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. దీంట్లో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఇంకా కమ్మగుంటుంది. మనకు ఆనియన్స్ తొందరగా ఫ్రై కావడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నామన్నమాట. ఎందుకంటే మనకు తెలుసు కదా, పసుపు సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచినది ఒక రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి పొడవుగా చీల్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అందులోనే నాలుగు టమాటోలు ముక్కలుగా కోసి కూడా వేసుకున్న దాంట్లోనే అది క్లిప్పింగ్ మిస్ అయింది. తర్వాత ధనియాల పొడి ఒక స్పూను, కారం కొద్దిగా ఒక పావు స్పూన్ వేసుకుని, చెక్క లవంగ పౌడర్ ఒక పావు స్పూన్ వేసుకున్న. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న కైమాను మనము చూసారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. మ్యారినేషన్ అంటే ఏం లేదు, బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు, పసుపు, కొద్దిగా కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తర్వాత దాన్ని ఈ ఫ్రై అయిన ఆనియన్స్ టమాటో మిశ్రమంలో వేసుకొని బాగా వేపి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టుకోవాలన్నమాట. ఇందులోనే వాటర్ వస్తుంది, మనం మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇండియా గేట్ బాస్మతి రైస్ తీసుకున్న, అరకేజీ మటన్ కీమాకు అరకేజీ రైస్ అన్నమాట. చాలా బాగుంటాయి ఇండియా గేట్ బాస్మతి రైస్, చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగా అవుతుంది. ఇప్పుడు మనము ఒక గ్లాస్ బియ్యానికి ఒకటింబావు వాటర్ వేసుకొని కుక్కర్లో బాగా మరిగిన తర్వాత మనము ఆ బియ్యం వేసి ఒక విజిల్ వచ్చాక దింపేసి 10 మినిట్స్ అయ్యాక దాన్ని ఒక బేసిన్లో వేసుకోవాలి. ఎందుకంటే కుక్కర్లో నీటు కలిపితే చెదిరిపోతుంది అన్నమాట. అందుకోసము చూసారు కదా, ఈ విధంగా మొత్తం కిందికి పైకి ఈ విధంగా కదిపితే మనకు ఈ మటన్ కీమా బిర్యానీ చాలా అంటే చాలా ఎమ్మీగా ఆ పీసెస్ అన్నీ సమంగా సెట్ అవుతాయి. చూసారు కదా ఎంత ఎమ్మీగా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉందో. ఇందులోకి కాంబినేషన్గా మా పిల్లలు చికెన్ స్ట్రిప్స్ చేసుకున్నారు, తర్వాత చికెన్ కర్రీ చేసుకున్నారు, రైతా పెరుగు రైతా చేసుకున్నారు. అన్నీ కలుపుకొని తింటూ ఎంజాయ్ చేసామన్నమాట. తప్పకుండా మీరు కూడా నేను చెప్పినట్లే చేసి ఎలా కుదిరిందో కామెంట్లలో తెలపండి, ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో రకరకాల బిర్యానీలు చేసుకోవచ్చు. అనవసరంగా బయట ఫుడ్ తినే కంటే ఇలా మేలు కదా. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ మీ మాధురి.